టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కుప్పంలో 35 ఏళ్లుగా గెలుస్తున్న చంద్రబాబుకు ఈసారి విశ్రాంతినిచ్చి తాను ఎన్నికల బరిలోకి దిగుదామనుకుంటున్నానన్న భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, ఆయన పనైపోయిందని భువనేశ్వరికి సైతం అర్థమైందన్నారు రోజా. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. కుప్పంలో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను.